హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ జేపీఓ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతున్నారు. చాలా ఈజీగానే ఉంటున్నాయి. వాటిలో కొన్నిటిని గమనిస్తే, ప్రీవియస్లో 1958 తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు ఎవరు నియమించబడినారు? కె అచ్యుతారెడ్డి. అంటే వాళ్ళ నేమ్స్, ఇయర్స్ కొన్ని ఈజీగానే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక చిన్న టాపిక్, దాన్ని గమనిద్దాం మనం ఈరోజు. తెలంగాణ ఉద్యమం మరియు కమిటీస్ ఏమేమి ఉన్నాయి? పండిట్ సుందర్లాల్ కమిటీ ఆపరేషన్ పోలోలో జరిగిన ఉదంతాలను తెలుసుకోవడానికి దీన్ని నియమించడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 వేశారు దీన్ని. సిటీ కాలేజ్లో పోలీసుల కాల్పులు విచారణ కోసం. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. దీంట్లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ భవన్ న్యూఢిల్లీలో. ఇక్కడ ఆంధ్ర నుంచి 4 మెంబర్స్, తెలంగాణ నుంచి 4 మెంబర్స్ ఉన్నారు. మెయిన్గా తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళలో బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, జేవి నరసింహరావు అండ్ ఎం చెన్నారెడ్డి, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ కుమార్ లలిత్ కమిటీ. కుమార్ లలిత్ కమిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ నియమించింది. దీంట్లో 1969 జనవరి 23 నాడు నియమించారు. అంటే తెలంగాణలో మిగిలిన నిధులు లెక్క కోసము నియమించారు. ఈ తెలంగాణ మిగిలిన నిధులు 34.10 అని కుమార్ లలిత్ కమిటీ చెప్పింది. ఈ మిగిలిన నిధుల కోసమే ఇంకొక కమిటీని వేయడం జరిగింది. అది వశిష్ట భార్గవ కమిటీ. అంటే కుమార్ లలిత్ కమిటీ ఏం చెప్పింది అంటే 34.10 అని చెప్పింది. కానీ 34.10 కాకుండా ఇంకా మిగిలినది ఎక్కువగానే ఉన్నాయని తెలంగాణ లీడర్స్ చెప్పడంతో సెంట్రల్ గవర్నమెంట్ వశిష్ట భార్గవ కమిటీ వేసింది. అంటే మిగిలిన నిధుల కోసం వేసిన కమిటీస్ అన్ని కుమార్ లలిత కమిటీ అండ్ వశిష్ట భార్గవ కమిటీ. నెక్స్ట్ వాంచు కమిటీ. అష్ట సూత్రాల నేపథ్యం, అంటే 8 సూత్రాల నేపథ్యంలో ఇందిరాగాంధీ వేసినప్పుడు 8 సూత్రాల నేపథ్యంలో ఈ వాంచు కమిటీని వేయడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యోగుల సమస్యల అధ్యయనం కోసం వేసినటువంటి కమిటీ ఈ వాంచు కమిటీ. నెక్స్ట్ ఈ వశిష్ట భార్గవ కమిటీ, ఇంతకుముందే చూసాము సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ మిగిలిన నిధుల కోసం. తెలంగాణ అభివృద్ధి కమిటీ అష్టసూత్ర పథకంలో అమలులో భాగంగా ఏర్పడింది. అంటే ఈ పథకం సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి తెలంగాణ అభివృద్ధి కమిటీని వేయడం జరిగింది. నెక్స్ట్ జయభారత్ కమిటీ, దీన్ని ఆఫీసర్స్ కమిటీ అని కూడా అంటారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది జయభారత్ కమిటీ, దీన్ని ఆఫీసర్స్ కమిటీ అంటారు. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వేయడం జరిగింది. తెలంగాణలో స్థానికేతుల నియామకాలకు వ్యతిరేకంగా నియమించారని దాన్ని తెలుసుకోవడానికి వేయడం జరిగింది. నెక్స్ట్ సుందరేషన్ కమిటీ, 16 జీవో విడుదల కోసం సుందరేషన్ కమిటీ. అంటే 16 జీవో ఏ విధంగా విడుదలైంది అంటే సుందరేషన్ కమిటీ నివేదిక ప్రకారం 16 జీవో విడుదలైందని చెప్పాలి. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 జనవరి 8 ఈ త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. సోనియా గాంధీ ఫామ్ చేసింది. అయితే తెలంగాణ ఏర్పాటు చేసే విషయంలో దేశంలోని వివిధ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. నెక్స్ట్ రోషయ్య కమిటీ, వైఎస్ఆర్ గవర్నమెంట్ హయాంలో రోషయ్య కమిటీని వేశారు. వీటి గురించి అంతా తెలుసుకోవాల్సిన పని లేదు రోషయ్య కమిటీ గురించి. కానీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఈ సుందరేషన్ కమిటీ, జయభారత్ కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది కూడా 16 అమలు కోసము వేసినటువంటి కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ శ్రీకృష్ణ కమిటీ. ఎప్పుడు ఫామ్ అయిందంటే 2010 ఫిబ్రవరి 3 ఫామ్ అయింది. దీని రిజల్ట్ ఇచ్చేసి 2010 డిసెంబర్ 30 నివేదికను రిలీజ్ చేశారు. దీంట్లో 9 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 9 అధ్యాయాలలో కూడా 6 సూచనలు ఉన్నాయి. అయితే ఈ 9 అధ్యాయాల్లో 8వ అధ్యాయాన్ని చీకటి అధ్యాయం అంటారు. అంటే 8వ అధ్యాయం గురించి ఎక్కడ చెప్పబడలేదు. కానీ 8వ అధ్యాయం గురించి రివీల్ చేయాలని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టులో కేసు వేసినప్పుడు 8వ అధ్యాయం గురించి రివీల్ చేశారు. అప్పుడున్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి. నెక్స్ట్ అఖిలపక్ష సమావేశం. ఈ అఖిలపక్ష సమావేశం కేంద్ర హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన వేశారు. డిసెంబర్ 22, 2012. ఆంటోనీ కమిటీ, ఆంటోనీ అనే రక్షణ మంత్రి హయాంలో విభజన అమలు కోసం. అంటే తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు ఆ విభజన అమలు జరగాలని ఆంటోనీ కమిటీని వేయడం జరిగింది. జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, దీన్ని కూడా ఏకే ఆంటోనీ అధ్యక్షుడు.
రాష్ట్ర విభజన వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడితే వాటిని ఎలా పరిష్కరించాలి అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు సంబంధించినటువంటి కమిటీని వేయడం జరిగింది. నెక్స్ట్ గిర్గిలాన్ కమిషన్, ఇది కూడా 16 జీవో పైన ఎన్ని కమిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. 16 జీవో పైన సుందరేషన్ కమిటీ, అంటే ఈ విడుదలైంది సుందరేషన్ కమిటీ తోటి. గిరిగ్లాని కమిషన్ కూడా 16 జీవో. ఇది గిరిగ్లాని కమిషన్, సుందరేషన్ కమిటీ, జయభారత్ కమిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీకృష్ణ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, నెక్స్ట్ వశిష్ఠ భార్గవ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ, వాంచు కమిటీ. ఇవి కొంతవరకు ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.